డ్ ఈరోజు దేవుని వాగ్దానము పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చి చూపు విత్తువాడు సంతోషగానము చేయిచూ పనులు మోసుకొని వచ్చును కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియు నానా దేశముల నుండి ఆయన పోగుచేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్య మందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిల్లెను వారు కష్టకాల మందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామంను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకొంటిని యహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలతజెందితిని యహోవా నీకే మొరపెట్టితిని నా ప్రభువును బతిమాలు నేను గోతిలోనికి దిగినేడలా నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను స్థుతించినా నీ సత్యమును గూర్చి అది వివరించినా యహోవా ఆలకింపు నన్ను కరుణింపుము యహోవా నాకు సహాయుడవై ఉండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని ప్రియులారా మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండెరి ఖైదీలు వినుచుండెరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నయూ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండట చూచి ఖైదీలు కత్తి కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి నేను అందుకు వారు ప్రభువైన విశ్వాసం విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడై తన వారందరితో కూడా ఆనందించెను అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా ఈ సంగతి మీకు నాకు ఇష్టము లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరును సముద్రంలో నడిచిపోయిరి అందరును మోసేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలేనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని సహోదరి సహోదరులారా మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీర బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును మనము మేలు చేయుటే అందు విసుకయుందము మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంటకోతుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా కన్నీటిని నాట్యముగా మార్చువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము ప్రతి సమయంలో నిన్ను స్థుతిస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను మహిమపరిచే వారముగా ఉండుటకు దయచేయమని మేము మేలు చేయటేందు విసుకొని అలేక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోసే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్